मंत्री मेकपाटी गौतम रेड्डी मृति बाधाकरमनी आयन लेन लोटु पार्टी की राष्ट्रा की तीरने कावली एएमसी चेयरमैन सुकुमार रेड्डी पेर्कुन्नारु पटणंलोनी एमएलए कार्यालयंलो मंत्री मेकपाटी गौतम रेड्डी चित्रपटानिकी पूलमालु वेसी घनंगा निवाळ्लर्पिंचारु एमएलए कार्यालयं नुंडी उदगिरी सेंटर वरकु कोव्वतुलतो र्याली निर्वहिंचारु అనంతరం ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి మేకపాటికి కావలితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన హఠన్ మరణం జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. ఎంతో సౌమ్యుడు, మృదు స్వభావి, ఎక్కడా విభేదాలు లేని రాజకీయాలు చేశాడని, ఒక యువ నాయకుడు మరియు ఒక గొప్ప మంత్రిని, నియోజకవర్గ ప్రజలు అభిమానించే మహోన్నత వ్యక్తిని కోల్పోయామని అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించారని భగవంతుని కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఒక ముఖ్య పాత్ర పోషిస్తూ అదే విధంగా ఈ నెల్లూరు జిల్లాలో మెట్ట ప్రాంతాలైనటువంటి కావలి డివిజన్ ప్రాంతానికి మరి ఎక్కువ శాతం అభివృద్ధి ఫలాలు తీసుకుని వచ్చే మరి ఈ డివిజన్ మొత్తం కూడా మరి పరిశ్రమలతోటి కలకలలాడుతూ అభివృద్ధి చెందాలని చెప్పి మరి ఎంతో తాపత్రయపడినటువంటి ముఖ్య నాయకులు. మరి ఇటీవల 10 రోజుల క్రితం కావలికి శాసనసభ్యుల గారి ఇంటికి వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా, ఎంతో ధైర్యంగా మరి కావలి నియోజకవర్గం రేపు జిల్లాల విభజన జరిగిన తర్వాత ఈ కావలి కేంద్రంగా పారిశ్రామికంగా మరి పారిశ్రామిక హబ్బుగా ఈ ప్రాంతం డెవలప్మెంట్ అవుతుందని చెప్పి మా నాయకులు ప్రతాపన్న గారికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చి మరి ఆయనకి ఎంతో ఒక మనోబలాన్ని ఇచ్చినటువంటి సందర్భం. మరి త్వరలోనే మరి రామాయపట్నం కోర్టు కూడా ముఖ్యమంత్రి గారి చేత మరి దాన్ని శంకుస్థాపన చేస్తానని కూడా మరి చెప్పడం జరిగింది. మరి అటువంటి మంత్రివర్య గారు ఈరోజు అకాల్మరణ జనంతో మరి ఎక్కువగా జనరు కూడా దిగ్భ్రాంతి గురి చేస్తూ మరొకసారి భగవంతుడు ఆయన ఆత్మకి శాంతి చేకూర్చాలని, ఆ కుటుంబ సభ్యులకు మరి ఒక మనోధైర్యాన్ని కల్పించాలని మా భగవంతుని కోరుకుంటూ మరొకసారి ఈరోజు ఆయనకి మరి శాసనసభ్యుల గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశాల మేరకు నివాళులర్పించడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిజంగా ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా అత్యంత రాజకీయ ప్రాధాన్యత కలిగినటువంటి మేకపాటి కుటుంబం నుంచి ఆనాటి నుంచి రాజశేఖర్ కుటుంబానికి అండగా నిలబడ్డ మొట్టమొదటి జిల్లాల కుటుంబం మేకపాటి వారి కుటుంబం. ఆ తండ్రికి తగ్గట్టు తనయుడుగానే ఈనాడు రాజశేఖర్ రెడ్డి గారి అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి తృణపాయంగా తన ఎంపీ సీట్ని కూడా త్యాగం చేసి అటువంటి మహా కుటుంబంలో పుట్టిన ఆణిముత్యం మేకపాటి గౌతమ్ రెడ్డి గారు. ఆ ఆణిముత్యానికి కష్టకాలంలో ఆంధ్ర రాష్ట్రం విడిపోయినా జగనన్న ఎంతో నమ్మకంతో పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రిగా నియమించిన తర్వాత ఎక్కడ కూడా హంగు ఆర్భాటాలకి దూరంగా తను ఎంత కష్టపడుతున్నా కూడా ఎక్కడా బేషదానికి పోకుండా ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండాలని చెప్పేటువంటి సంస్కారం నేర్చుకున్నటువంటి యువ మహనీయుడు మేకపాటి గౌతమ్ రెడ్డి. అటువంటి వ్యక్తి ఈనాడు ఈరోజు ఉదయాన్నే హఠాన్మరణం చెందడం ముఖ్యంగా మాకు జన్మ జన్మాంతరం కూడా తీరని లోటుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జిల్లాలో ఏ కష్టం వచ్చినా కూడా నేనున్నానని చెప్పి మా అందరికీ ధైర్యం చెప్పేటటువంటి మంచి నాయకుడు. ఈరోజు కావలి నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ రామిడి ప్రతాప్ కుమార్ గారు ముఖ్యమైన కార్యక్రమం మీద బయటికి వెళ్ళిన సందర్భంగా శాసనసభ్యుల గారి ఆదేశాల మేరకు ఈరోజు ముఖ్యంగా యువ చైతన్యం యువ మంత్రివర్యులకి సంఘీభావంగా యువతంతా కూడా ఎంతో బాధతప్త హృదయాలతో చైతు, బాలయ్య, కిరణ్, ముఖ్యంగా ఈతముక్కల చంద్రశేఖర్ రెడ్డి 40 వార్డుల ఇన్ఛార్జీలు పట్టణంలో ఈ కార్యక్రమం ఈరోజు నివాళులర్పించడం కూడా మనం చేసేది చాలా తక్కువ. ఎందుకంటే అటువంటి నాయకుడిని మనం బహుశా చూడబోం జిల్లాలో. 50 సంవత్సరాల యువకుడు ఈరోజు ఎక్కడ ఒక చిన్న మాట కూడా ప్రతిపక్షాన్ని కానీ తన ఇంట్లో మనుషులను కానీ తన కింద పనిచేసే డ్రైవర్ను కూడా బాబు అని చెప్పి తప్పితే ఒక్క చిన్న మాట కూడా పొరపాటుగా మాట్లాడినటువంటి మంచి మనసున్న వ్యక్తి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి ఈరోజు నిజంగా మన మధ్యలో నుంచి నింగికి ఎగిసినాడంటే నమ్మలేకుండా ఉన్నాం, జీర్ణించుకోలేకుండా ఉదయం నుంచి కూడా మేమందరం కూడా. ఈరోజు
యువ నాయకుడికి ఘన నివాళులు అర్పించి పైన భగవంతుడు ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి కొవ్వొత్తుల దారి ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా నాకపాటి వారి కుటుంబానికి ఆ తీరన లోటుని ఆ భగవంతుడు తీర్చి మనోధైర్యాన్ని ప్రసాదించి మేమందరం కూడా